ఇక్కడ పేర్లు రాసి మరి మాకు పెట్టారు సొందకి ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక్కడ కాదన్న అడిగింది నేను. టెన్త్ క్లాస్ లో మీరు టెన్త్ క్లాస్ లో నేను మిడిల్ బెంచ్ అంటే ఎక్కువ దగ్గర కాదు ఎక్కువ దూరం కాదు కొంచెం మధ్యలో అంటే సేఫ్ కదా అని అన్నా అసలు చదివేవా కంప్లీట్ చేసి వచ్చావా లేకపోతే డైరెక్ట్ గా సినిమాల్లో వచ్చినప్పుడేనా? కాదు కాదు, ఎస్ఎస్సి అంటే మనకి కావాలి కదా, టెన్త్ క్లాస్ మనకి లైఫ్ లాంగ్ ఉండేదే కదా. ఇప్పుడు పాస్పోర్ట్ లో ఉన్నా చూస్తారు, మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి. దానికోసం అది ఓకే. సో నా పర్సంటేజ్ ఎంతో తెలుసా టెన్త్ లో? 90%. ఓ సూపర్. దూరంగా కూర్చోండి శ్రీనివాస్ రెడ్డి గారు. 90% వాళ్ళతో మనం కూర్చోకూడదు ఎప్పుడు. మ్యాథ్స్ 90% మన దగ్గర ఉంది కదా, కలిసిపోదు. నాది 100 అన్న. ఓ 0 యాడ్ చేసుకున్నా నేనే అన్న. ఇది మరైతే నేను కాలేజీలో ఉన్నప్పుడు బెంచ్ లేడీస్ బెంచ్ మధ్యలో కూర్చునేవాడిని, అమ్మాయిల మధ్యలో. అలా మీరు అప్పుడు నువ్వు అప్పటి నుంచే ప్రాంకులు చేయడం మొదలెట్టావా? అది కాదు సుమ గారు, కాదు అమ్మాయిల బెంచ్ మధ్యలో కూర్చున్నాడు. నువ్వు ఎప్పుడు మారావు మళ్ళీ అబ్బాయిగా? నేను జస్ట్ క్యాజువల్. ఈ మధ్య యూ కెన్ చేంజ్ కదా. సో అన్న అంటే అలా వాళ్ళు ఇన్వైట్ చేసి కూర్చోబెట్టేవాళ్ళు, ఆ పాటలు పాడేవాడిని, ప్రాంకులు చేసేవాడిని. టెడ్డీ బేర్లో ఉంటావు. ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఎలా ఉంది నా గెటప్? ఏయ్, ఆడి బ్యాగులో బుక్కులు పెన్నులు తప్ప అన్నీ ఉంటాయి అన్న. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. మీరు ఇద్దరు టెన్త్ క్లాస్ అయినట్టయితే మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి? 32. మీరు అడిగేటువంటి ప్రశ్నలకి అవి రాలకుండా చూసుకోండి, పదండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ. నెక్స్ట్ టైం అయినా టెన్త్ క్లాస్ అయ్యేసరికల్లా కొంచెం అక్క అక్క ఫైనల్ ఫైనల్. గోదావరిలో పండేది పత్తి, అక్క చేతిలో మైకే, ఆవిడ కత్తి. నువ్వు పెద్ద సుత్తి.